కడప జిల్లా పోరుమామిళ్ళలోని బీసీ కళాశాల హాస్టల్ వార్డెన్ మోహన్ అవుట్ సోర్సింగ్ కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై పాల్పడుతున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బాదుల్లా జిల్లా కార్యదర్శి ఏ రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ను పరిశీలించి కార్మికుల విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఆర్ మోహన్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మూడు హాస్టళ్లకు ఇన్ఛార్జిగా ఉంటూ విద్యార్థులను కార్మికులను ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పారు. వార్డెన్ పై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఆదివారం పూర్వాల మండలం బీసీ కళాశాల ఆస్పత్రిలో సందర్శన జరిగింది. నాతో పాటు యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ రాజేష్, ఏఐటి జిల్లా కార్యదర్శి అయినటువంటి గురువు మొత్తాను ఇక్కడ తనిఖీ దారులతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పనిచేసినటువంటి వార్డెన్ అయినటువంటి ఆంజనేయులు వార్డెన్ మోహన్ ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలుగా సిస్టమ్ వేస్తున్నాడు. ఆయన ఏదో చుట్టుముగా వచ్చిపోయి వర్కర్లను మానసికంగా వేధించేందుకే కనిపెట్టుకున్నాడు. ఇక్కడ డ్రైనేజీ బాగలేదని చెప్తే కదా మీరే వర్కర్లుగా ఉన్నటువంటి 3 ముగ్గురులో ఒకరిని వేరే ఆస్తులకు బదిలీ చేశాడు. ఉన్నటువంటి అటెండరు వాచ్మెన్ వాళ్ళు మీరు కొంత ఇక్కడ ఆస్తులు బాగా చూసుకుంటేనే డ్రైనేజ్ పనులు కూడా చేయాలని చెప్తే మేము చేయలేదని చెప్పి ఇక్కడ కేవలం బిల్డింగ్ అధికారి లేదా బిల్డింగ్ యాజమాన్యం చేస్తే అతను పనులు చేయించాలని చెప్తే అతను ఏకపక్షంగా మీరే కార్మికులే చేయాలని చెప్పి మీరు ఆఫ్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికులు